ఆ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాశారు. ఏమనంటే, మన కరెన్సీ నోట్స్ మీద కేవలం మహాత్మా గాంధీ చిత్రమే కాకుండా హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణేశుల ఇమేజ్లను ఎందుకు ముద్రించకూడదు అని. భగవంతుల కరుణ అనేది మనకు అవసరం కదా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భగవంతుని అనుగ్రహం లేకపోతే అవి సక్సెస్ అయ్యే అవకాశమే లేదు కదా. అంతేకాకుండా ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అయిన ఇండోనేషియా పక్కా ముస్లిం దేశం, అయినా కూడా వారి కరెన్సీ మీద హిందూ దేవుడైన గణేశుడి ఇమేజ్ని ముద్రిస్తున్నారు. అంటే ముస్లిం దేశం హిందూ దేవుళ్ళ ఇమేజ్లను వారి కరెన్సీ మీద వేస్తున్నప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్న మన దేశంలో ఎందుకు వేయకూడదు అని అరవింద్ కేజ్రీవాల్ వాదన. అయితే ఈ వాదన ఆయన ఒక్కరిదే కాదు, ఇంకా చాలా మంది మేధావులు కూడా తీసుకొస్తున్నారు. ఓకే, ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ ఇమేజ్, ఆ ఇమేజే ఎందుకుండాలి, వేరే ఇమేజ్ ఎందుకుండకూడదు? ఇంతకీ ఇండియన్ కరెన్సీ కథ కమామిషు ఏంటో చూద్దాం. ఇండియన్ కరెన్సీని 1934 ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ముద్రించేది. కానీ ఎప్పుడైతే 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉనికిలోకి వచ్చిందో అప్పటి నుండి మన కరెన్సీని అదే ముద్రించడం మొదలెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ లోని సెక్షన్ 25 ప్రకారం ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ బాధ్యత అనేది ఆర్బీఐకే అప్పజెప్పబడిందనమాట. అంటే ప్రింటింగ్ బాధ్యతలు ఆర్బీఐకి, ఆ కరెన్సీ యొక్క నిర్మాణం, డిజైన్, దానికి కావలసిన మెటీరియల్ ఇవన్నీ చూసేది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు యొక్క సలహాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కరెన్సీ ముద్రణకు ఇండియాలో 4 సెక్యూరిటీ ప్రెస్సులున్నాయి. ఈ 4 ప్రెస్సులలో 2 రిజర్వ్ బ్యాంక్ తరఫున పనిచేస్తాయి, మరో 2 సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పనిచేస్తాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పనిచేసే ప్రెస్సులను సెక్యూరిటీ ప్రెస్సింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని అంటారు. ఈ ప్రెస్సులు నాసిక్ లోను, దేవాస్ లోను ఉన్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ తరఫున పనిచేసే ప్రెస్సులను భారత రిజర్వ్ బ్యాంకు నోటు ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలుస్తారు. ఈ ప్రెస్సులు మైసూర్ లో, అలాగే వెస్ట్ బెంగాల్ లోని సెల్బోనిలో ఉన్నాయన్నమాట. మరి కాయిన్స్ మాట ఏమిటి, అవెక్కడ ప్రింట్ అవుతాయి? కాయిన్స్ కు సంబంధించిన మింట్ ఇండియాలో 4 చోట్ల ఉన్నాయి. ఒకటేమో ముంబైలో, 2 కోల్కతా, 3 హైదరాబాద్, 4 నోయిడా. ఈ విధంగా ఇండియాలో ప్రింటింగ్ మరియు మింటింగ్ అనేది జరుగుతుంది. ఇక ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ ఇమేజ్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే మనకు 1947 స్వాతంత్ర్యం వచ్చిందో అప్పటి వరకు ఇండియన్ కరెన్సీ మీద కింగ్ జార్జ్ 6 ఇమేజ్ ఉండేది. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది, మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఇలాంటి సమయంలో బ్రిటిష్ రాజు ఇమేజ్ ఎందుకు అనే ఆలోచన అప్పటి మన మేధావులకి, మన నేషనల్ లీడర్స్ కి వచ్చింది. సో ఆ ఇమేజ్ ప్లేస్ లో మహాత్మా గాంధీ ఇమేజ్ ని పెట్టాలనుకున్నారు. ఆ నిర్ణయానికి ఏకాభిప్రాయం రావడానికి చాలా సమయం పట్టింది. దాంతో మధ్య మార్గంగా 1949 తారానాథులోని లయన్ క్యాపిటల్ ని ప్రింట్ చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత 1953 హిందీ భాష మన ఇండియన్ కరెన్సీ మీద ప్రత్యక్షమైంది. ఇంకా ఆ తర్వాత కాలగమనంలో తాంజోర్ టెంపుల్, గేట్ వే ఆఫ్ ఇండియా లాంటి ఇమేజ్ ముద్రించడం మొదలెట్టారు. కానీ మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ ఇమేజ్ ని ఇండియన్ కరెన్సీ మీద ప్రింట్ చేయడం అనేది 1969 జరిగింది. ఆ సంవత్సరంలోనే, ఎందుకంటే అప్పటికి ఆయన జన్మించి 100 పూర్తయిన సందర్భంగా ఆయనకిచ్చిన గౌరవం. అలాగే కంటిన్యూ అయ్యాం. ఈ మహాత్మా గాంధీ ఇమేజ్ అనేది ఎక్కడి నుండి సేకరించామంటే, మహాత్మా గాంధీ కూర్చొని ఉంటే ఆయన వెనకాల సేవాగ్రహం ఆశ్రమం ఉంటుందన్నమాట. అయితే 1995 మహాత్మా గాంధీ సిరీస్ అనే పేరిట ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ తో గాంధీ ఇమేజ్ ని మన కరెన్సీ నోట్స్ మీద ముద్రించడం మొదలెట్టాం. ఈ మహాత్మా గాంధీ ఇమేజ్ ఎక్కడదో తెలుసా? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాగా పనిచేసినటువంటి లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెతిక్ లారెన్స్ పక్కన మహాత్మా గాంధీ నిలబడ్డ ఫోటో అన్నమాట. దాన్నే కట్ చేసి మన కరెన్సీ నోట్స్ మీద ముద్రిస్తున్నారు. ఇంకా దీని మీద సెక్యూరిటీ ఫీచర్స్ అంటే, వాటర్ మార్క్ చేంజ్ చేశాం, సెక్యూరిటీ థ్రెడ్ ని అమర్చాం, అలాగే కంటి చూపు లేని వాళ్ళ కోసం కొంచెం బరుసైన అక్షరాలతో, అంటే ఆ నోట్ 100, 500, 2000 అని గుర్తించే విధంగా ముద్రించామన్నమాట. ఆ తర్వాత 2005 ఇంకా కొత్త రకమైన సెక్యూరిటీ ఫీచర్స్ అమర్చాం. అంటే నోట్స్ కౌంట్ చేసే మిషన్ కూడా సెక్యూరిటీ థ్రెడ్ ని గుర్తించే విధంగా నోట్స్ ముద్రిస్తున్నాం. ఎప్పుడైతే ఆర్బీఐని ఎందుకు మహాత్మా గాంధీ ఇమేజ్ నే వాడుతున్నారు అని అడిగినప్పుడు వారు చెప్పే సమాధానం ఏమంటే, ఈ లయన్ క్యాపిటల్, గేట్ వే ఆఫ్ ఇండియా లాంటివన్నీ
కూడా ప్రాణం లేని మాన్యుమెంట్స్. అంటే వీటి ఇమేజెస్ ని ఈజీగా ఫోర్జరీ చేసి ఫేక్ నోట్స్ ముద్రించవచ్చు. కానీ మహాత్మా గాంధీ అయితే లైవ్ పర్సన్ ఇమేజ్, అంటే ఒక మానవ ముఖాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ నోట్స్ లో ముద్రించడం అనేది అంత సులువు కాదు, యాక్యురసీ అనేది ఉండదు. కాబట్టి ఈ గాంధీ ఇమేజ్ ని పెడుతున్నామని వాళ్ళు చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన రఘురామ్ రాజన్ ని ఇంకా మన దేశంలో వేరే లీడర్లే లేరా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మన దేశంలో గొప్ప వాళ్ళకి లీడర్స్ కి కొదవేం లేదు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ మహాత్మా గాంధీ మన జాతి పిత. ఆయన ఫోటో తప్ప వేరే ఎవరి ఇమేజ్ పెట్టినా గొడవలకి దారి వేయడమే అవుతుంది అని చెప్పారు. అందుకే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో వేళ్లు పెట్టదలుచుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ ఇమేజ్ ని మార్చాలనుకుంటోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంటే మహాత్మా గాంధీ ప్లేస్ లో రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లను వాడాలని అనుకుంటోందని మీడియా ప్రచారం చేస్తోంది. దానికి బదులుగా ఈ మధ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాధానం ఏమంటే, తమకి మహాత్మా గాంధీ ఇమేజ్ ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదని, దీని మీద పుకార్లు ఆపాలని క్లారిటీ ఇచ్చింది. సో ఏది ఏమైనా కూడా మన కరెన్సీ మీద మన జాతిపిత మహాత్మా గాంధీ ఇమేజీ ఉండడం అనేది మనకు గర్వ కారణమే. ఎందుకంటే మన దేశంలో ఆయన కంటే గొప్పవాణ్ణి మనం చూడలేం. సో ప్రపంచానికి కూడా మన జాతిపితకు మనమిచ్చే గౌరవం ఎంతో తెలుస్తుంది. దాంతో మన దేశ గౌరవం కూడా పెరుగుతుంది.